మిత్రులందరికీ నమస్కారం నా పేరు బాబి నాయుడు మాది కోనసీమ రాజులు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఎవరైనా దర్శించుకుంటే ఏమని కోరుకుంటారండి అందరూ బాగుండాలి కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలి అని చెప్పి కోరుకుంటారు నిన్న రోజా గారు ఈరోజు రోజాగారు తిరుమల తిరుపతి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుని ఆవిడేం కోరుకోవాలండి రోజుగారు మీరేం కోరుకోవాలండి అసలు నేను బాగుండాలి నా పిల్లలు బాగుండాలి మా భర్త బాగుండాలి మిమ్మల్ని ఓట్లెత్తి గెలిపించినటువంటి రాష్ట్ర ప్రజలు బాగుండాలి ముఖ్యంగా మీ నియోజకవర్గ ప్రజలు బాగుండాలి లేదా నా కూతురికి మంచి మొగుడు రావాలి నా కొడుక్కి మాకు మంచి కోడలు కావాలి నేను ఎప్పుడు ముత్తైదుల బొట్టు పెట్టుకుని పువ్వులు పెట్టుకుని మెడ కింద గంధం రాసుకుని ఎప్పుడు ఉండాలి సురక్షితంగా ఉండాలి మేమందరం బాగుండాలని కోరుకోవాలి కానీ మీరేంటంటే పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పనికిరారు ఏదో మోడీ భజన సేన అని మీరు వచ్చినట్టు మాట్లాడుతున్నారు రోజాగారు ఇది సరైన పద్ధతి అయితే కాదండి రోజాగారు మీరు దేవుడి సన్నిధికి వెళ్ళారు దేవుడిని దర్శించుకుని నేను బాగుండాలి నా భర్త బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నా పిల్లలకి మంచి మొగుడు రావాలి లేదా మంచి కోడలు రావాలి అందరూ బాగుండాలని చెప్పి కోరుకోవాలి కానీ ఇటువంటి కోరుకోవడం ఇటువంటి మాటలు మాట్లాడటం సరైన పద్ధతి అయితే కాదు రోజా గారు మీరు ఇవి మార్చుకోవాలి ముఖ్యంగా ఇంకొక చిన్న విషయం ఏంటంటే మీరంటే మాకు చాలా అభిమానం అండి గారు ఈ అభిమానం ఇప్పటిది కాదండి మా తాతల కాలం నుంచి ఉందండి మీరంటే అంత అభిమానం ఎందుకంటే మా తాత పోతూ పోతూ చెప్తూ ఉండేవాడు అరే మనవడా నువ్వు జైమాలిని చూసావా సిల్క్ స్మితాని చూసావా అని అడిగితే చూడలేదని చెప్తే వాళ్ళిద్దరినే కలిపితే అచ్చు గుద్దినట్టు అచ్చు కుదిరినట్టు జయమాలిని సిల్క్స్ మీద నిద్రనే కలితే అచ్చు గుద్దినట్టు సేమ్ రోజా గారులానే ఉంటారు అప్పట్లో జయమాలి గారు సిల్క్స్ మీద చేసినటువంటి నృత్యాలు జనాల్ని ఎంత ఆనందంగా అలరింప చేసేవారు వాళ్ళు విధంగా ఇప్పుడు రోజా గారు కూడా విధంగా అలరింప చేస్తున్నారు అందరినీ అంటే నేను అప్పుడు అనుకున్నా అవునా ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు భైరవ దీపం భైరవ దీపం సినిమాలో మీరు సాంగ్ చేశారండి బాలయ్య బాబు గారితో కురిసింది వసంత గానమని గానం అని నిజంగా ఆ సాంగ్ చూసిన తర్వాత మా తాత చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పి ఫిక్స్ అయిపోయి మీకు ఆ రోజు నుంచి అభిమానులుగా మారిపోయండి అర్ధయిందండి రోజు గారు అంతేకాకుండా జబర్దస్త్ స్టేజ్ మీద మీరు ఇంకో సాంగ్ చేశారు సంతురాలు సంతురాలు సంతంగా ఉన్న పోరి అనేదో పాడు చేశారు ఆ టైంలో రష్మి గారు వచ్చి మిమ్మల్ని నోడి మీద గిల్లితే మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి చూసారు అద్భుతం అమోఘం నిజంగా మేము అనుకున్నాం నిజంగా రోజా గారు అంటే జై సిల్క్ స్మిత తర్వాత మీరే అని చెప్పి అంత అందంగా అంత వినసొంపుగా చూడటానికే ఆహ్లాదకరంగా మీరే అని చెప్పి మేమైతే ఆ రోజునే ఫిక్స్ అవ్వడం జరిగింది మీకు అభిమానులుగా రోజా గారు కానీ మిమ్మల్ని అభిమానిస్తున్నప్పుడు ఒకరోజు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నారండి ఆ మాట ఏంటంటే అమరావతి రైతులు దీక్ష చేస్తుండే అమరావతి రాజధాని ఉండాలని రైతులు దీక్ష చేస్తుంటే అక్కడ భారీ ఎత్తున మహిళలు కూడా ఆ దీక్షలో పాల్గొంటే మీరేమన్నారంటే ఆ మహిళలను కించపరుస్తూ వీళ్ళ భర్తలు ఆడింగోళ్ళు కాబట్టి వీళ్ళ భర్తలు ఆడింగోళ్ళు కాబట్టి ఈ మహిళలను రోడ్డు మీద వదిలేరు అని చెప్పి మీరు మాట్లాడటం జరిగింది ఆ రోజున వెంటనే ఆ మహిళలు స్పందించి మీకు కౌంటర్ ఇవ్వడం జరిగింది ఏమనంటే మేము మా భర్తలో ఆడింగోళ్ళు అయితే మేము రోడ్ ఎక్కితే మరి ఈ రోజా ఏం చేస్తుంది ఈ రోజా భర్త ఆడింగోడు కాబట్టే ఈ రోజనే రాజకీయాల్లోకి పంపాడా ఈ రోజా భర్త ఆడింగోడు కాబట్టే జబర్దస్త్ జడ్జి కింద పంపించాడా అక్కడ వేరే వాళ్ళతో డ్యాన్సులు చేపిస్తున్నాడా అని చెప్పి ఆ మహిళలు మిమ్మల్ని అన్నరాని మాటలు అనటం జరిగింది ఆ మహిళలు అన్నారంటే అంతకంటే ముందు గొబ్బు నోరుతో మీరు ఈ మాట అన్నారు కాబట్టి మళ్ళీ సారీ గొబ్బు అని నేను అన్నాను అనుకుంటారేమో కాదు కాదండి బాబు ఆనం వివేకానందరెడ్డి గారు అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టి ఇది రోజా నోరు గొబ్బు నోరు రామరామ అయ్యయ్యో నేను వెళ్ళలేదు నేను చూడలేదు అన్నట్టుగా ఆనం రెడ్డి గారు చెప్పడం జరిగిందండి రోజా నోరు గబ్బు నోరు అని ఆ రోజు మీరు ఏడవడం కూడా జరిగింది రాజధాని మహిళలు మిమ్మల్ని తిట్టినప్పుడు ఆనం రెడ్డి గారు మిమ్మల్ని గబ్బు నోరు అన్నప్పుడు కూడా మేము చాలా బాధపడ్డామండి రోజా గారు మీకు అయ్యేమీ గుర్తులేవనుకుంటా సిగ్గు శరం లేకుండా నోరు ఉంది కదా నాకు గొబ్బు నోరు వేసుకుని ఏది పడితే అది మాట్లాడటం సరైన పద్ధతి కాదండి మళ్ళీ సిగ్గు సేవ లేదంటానని నేను అంటున్నాను అనుకుంటారేమో సారీ సారీ రామ రామ నేను కాదండి బాబు ఈ మాటలు కూడా రాజధాని మహిళలే మిమ్మల్ని అనడం జరిగింది రాజధాని అమరావతి రాజధానికి ఉండాలని మహిళలు నిస్వార్థంగా దీక్షలు చేస్తుంటే వాళ్ళని మీరు అంటారా అని మాటలు అంటే సిగ్గు శరం లేకుండా సిగ్గు శరం లేకుండా ఎవరితో పడితే ఆడితో తిరుగుతూ ఎవరితో పడితే వాటితో డ్యాన్సులు చేస్తూ యాసలేసేది ఈ రోజానే ఆ రోజాకి సిగ్గు శరం లేదు అన్నీ వదిలేసిందని చెప్పి ఆ మహిళలు అన్నారు అంతేకాకుండా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తూ టీవీ నైన్లో అండి అప్పుడు టీవీ నైన్ ఇంటర్వ్యూ చేస్తూ జాపర్ మిమ్మల్ని మాట్లాడాడు మీరు సెక్స్ వీడియోలు చేస్తున్నారంట కదా మీరు ఫోన్ వీడియోలు చేశారంట కదా అని ఆ రోజున మాకు చాలా బాధేస్తుందండి అయినా కానీ సిగ్గు లేకుండా రోజా తిరుగుతుందని మహిళలు అన్నారు ఆ రోజు కూడా మేము చాలా బాధపడ్డాం అయ్యబాబు రోజు ఎంత మాట అనేసి రెండు పొరపాటునని తర్వాత బుద్ధ వెంకన్న గారు బుద్ధ వెంకన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజే తాగు వస్తుంది తాగుబోద్ది ముందు తాగు వస్తున్న ప్రెస్ మీట్లకి దాన్ని దూరంగా పెట్టండి లేదా దానికి డ్రంక్ టెస్ట్లు చేయండి అని చెప్పి బుద్ధ వెంకన్న అనడం జరిగింది ఆ రోజు కూడా మేము చాలా బాధపడ్డాం ఇదేంటి ఆడవారిని కూడా చూడకుండా మహిళని కూడా చూడకుండా బుద్ధయాంకన్నేంటి తాగి ప్రెస్ మీట్లు వస్తుంది రోజా అంటున్నాడు అజ్జు బాబు ఏంటి మాట అంటే ఈ లో మహిళలేమో సిగ్గుశం లేదు దానికన్నారు అమ్మ దీని అమ్మ అంటే సిగ్గుశే లేదా రోజాగారికి అలాగంటున్నారా ఎంతో అభిమానిస్తున్నాం మా తాతల కాలం నుంచి అభిమానిస్తున్నాం మేము సిల్క్స్ స్మిత జయమని తర్వాత రోజా గారిని మేము ఊహించుకున్నాం ఆ రేంజ్లో ఇలా ఊహించుకున్నాం ఈవెంట్ ఏంటి సిగ్గుశే లేదంటారు ఇంకొకడేమో గబ్బునూరు అంటాడు ఇంకొకడేమో ముందు తాగి అంటాడు ఇంకొకడేమో నువ్వు సెక్స్ వీడియోలు చేసేవంట కదా ఫోన్ వీడియోలు చేసేవంట కదా అంటాడు ఇవన్నీ తట్టుకుని ఎలా నిలబడుతుంది అనుకుని ఆలోచిస్తే మీరు మాట్లాడి మాట్లాడటం జరుగుతుంది అవి ఏంటంటే నిజంగా మీకు సిగ్గుసారం లేదేమని మాకు డౌట్ వస్తుంది